గొల్ల కురుమల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొనియాడారు. హైదరాబాద్ కోకపేటలో యాదవ్ ఆత్మగౌరవ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నిర్మాణ పనులు ముగింపు దశకు చేరాయని త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఆత్మగౌరవ భవనాల కోసం 41 కుల సంఘాలకు స్థలాలను కేటాయించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తలసాని చెప్పారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 41 కుల సంఘాలను కలిపి మరి 100 కోట్ల పైన కోకాపేట ప్రాంతం గాని ఉప్పాల్ బగాయ్ ప్రాంతం గాని చాలా ప్రాంతాలలో మనకు ఒక ఆత్మ గౌరవం ఉండాలన్నటువంటి సంకల్పంతో వారు పెద్ద మనసుని ఎందుకంటే మనకు తెలుసు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అందరూ కూడా కుల సంఘాలు అన్ని ప్రభుత్వాలను అడిగారు ఆ సంఘం కట్టుకుంటాం జాగేయమంటే ఎవరు కూడా ఇయ్యలేదు ఎలక్షన్లు రాగానే మాత్రం పేపర్ మీద రాసిచ్చారు కానీ ఇది 60 కోట్ల ఎకరం ఇక్కడ ఉన్న మీరు టీవీ పేపర్లో చూస్తే ఇక్కడ యాక్షన్ పెడితే ఎకరం 60 కోట్లు యాదవులు కుర్మ అనేటువంటి ఫీలింగ్ లేకుండా అందరం కూడా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలనేటువంటి సంకల్పంతో రెండు డిజైన్లు కూడా ఒకటే చెప్పించు ఆ డిజైన్ ఈ డిజైన్ ఏం మార్పు ఉండదు యాస్టేజ్ గా ఉంటాయి కలివిడిగా కలిసి ఉండి యూనిటీగా ఉంటేనే ఏదైనా సాధ్యమైతుంది. ఇనాగ్రేషన్ కు ముఖ్యమంత్రి గారిని పిలుస్తాం. మనం కూడా చాలా గ్రాండ్ గా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరి పక్షాన.